సీతా అంటే మనకు అప్పట్లో అంజలిదేవి గుర్తొచ్చేవాళ్ళు. ఇప్పుడంటే శ్రీరామ రాజ్యంలో నయనతారను చూసిన తర్వాత సీత అనిపించారు. వీళ్ళిద్దరికీ మధ్యలో సీత అంటే ఒక చిన్న అమ్మాయి మనకు గుర్తొస్తుంది. తన హావభావాలతో, పెద్ద పెద్ద కళ్ళతో ఇప్పటికీ కూడా మన మనసులో చెరగని ముద్ర వేసింది సీతగా బాలరామాయణం మూవీలో. జూనియర్ ఎన్టీఆర్ పక్కన సీతగా నటించారు స్మితా మాధవ్. ప్రస్తుతం మనతో స్మితా మాధవ్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. బాలరామాయణం 25 ఏళ్ళు బాలరామాయణానికి ఈ సందర్భంగా మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. ముందుగా మీకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఓకే, ఒక పాటతో మొదలు పెడదాం మన ఇంటర్వ్యూ, ఎందుకంటే మీరు మంచి డాన్సర్, దాంతోపాటు మంచి గాయని కూడా. సో ఒక పాటతో. పవన స్తుతి పాత్ర పవన చరిత్ర పవన స్తుతి పాత్ర పవన చరిత్ర రవి సోమవర నేత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీత కళ్యాణ వైభోగ రామ కళ్యాణ వైభోగ. చాలా అద్భుతంగా ఉందండి మీ ఇలాగే మీ స్వరం కూడా చాలా అందంగా అద్భుతంగా ఉంది. సీతగా అంటే ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసర్, వెరీ పర్టికులర్ ఆయన, అంటే ఏది కూడా రాజీ పడరు తనకు నచ్చేంత వరకు అని ఆయనకు ఒక పేరు. ఆయన సీతగా మీ వరకు ఎందుకు వచ్చి ఆగారు, అప్పుడు ఏం జరిగింది అనేది ఒకసారి తెలుసుకోవాలనిపిస్తుంది. ఎందుకు వచ్చి ఆగారు అన్నదానికి నా దగ్గర కూడా సమాధానం లేదు. అది చాలా యాదృచ్ఛికంగా జరిగిందనమాట. 1995లో నా భరతనాట్య అరంగేట్రం జరిగింది. అప్పుడు నేను ఇంకా జస్ట్ 10 ఇయర్స్ కాబట్టి ఒక చిన్న పిల్ల అరంగేట్రం చేస్తుందని బాగా, అంటే ఇప్పుడున్నంత సోషల్ మీడియా లేదు కానీ ఉన్న ఫ్యూ న్యూస్ పేపర్స్ బాగా కవరేజ్ ఇచ్చే ఇవ్వడం జరిగింది. సో ఆ క్రమంలో కరెక్ట్గా ఆ టైంలోనే ఎంఎస్ రెడ్డి గారు సీత కోసం వెతుకుతున్నారు. చాలామందిని వెతికారట కదా, ఆయనకి ఎవరు నచ్చలేదట. చాలామందిని వెతికారు అని నాకు కూడా తర్వాతే తెలిసింది. అంటే ఆయన ప్రొడ్యూసర్తో పాటు ఒక గొప్ప కవి కదా. సో అంటే ఆ కవి హృదయం వల్ల ఆయనకు ఒక ఏదో ఒక ఇమేజ్ మైండ్లో ఒకటి పెట్టుకుని ఉండొచ్చు. పెట్టుకొని ఆ ప్రకారంగా ఆయన వెతకడంతో పాపం చాలా చాలా ఎఫర్ట్ పెట్టినట్టున్నారు ఆ టైంకి. కరెక్ట్గా అప్పుడు నా ఫోటో ఆయన న్యూస్ పేపర్లో చూశారట. అంటే ఇప్పుడు ఈ ఫేస్బుక్ జనరేషన్లో ఒకరిని వెతకాలంటే 5 మినిట్స్లో పట్టేసుకోవచ్చు. పాపం ఆయన నా ఫోటోని న్యూస్ పేపర్లో చూసిన టైం నుంచి మా ఫ్యామిలీని కాంటాక్ట్ అవ్వడానికి చాలా గ్యాప్ వచ్చిందనమాట. అంటే ఆయన పాపం అప్పటివరకు ఆ సినిమా అలాగే ఉంది, అలాగే ఉంది. అంటే ఆయన కాస్టింగ్ దాదాపు చేసినట్టున్నారు ఆ టైంకి, బట్ న్యాచురల్గా ప్రిపరేషన్ షూటింగ్ అంతా వెళ్ళడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే సీత అన్నది ఇంపార్టెంట్ క్యారెక్టర్ కదా. సో ఆయన ఎవరినో కనుక్కొని, ఎవరినో పట్టుకొని, ఎవరినో పట్టుకొని పాపం ఎలాగో అలా మొత్తం మీద మా ఫ్యామిలీని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఆయన మాకు ఆఫర్ చేసిన తర్వాత మేము ఎస్ చెప్పడానికి మళ్ళీ ఒక ఫ్యూ మంత్స్ డిలే అన్నమాట. ఫ్యూ మంత్స్, ఎందుకంటే మీ ఫ్యామిలీ వరకు వస్తే సినిమాలతో ఎవరికీ సంబంధం లేదు. యాక్చువల్లీ మీరు సినిమాలో ఆ ఒక్క సినిమాలో ఒకే ఒక్క సినిమా చేశారండి మీరు అంతే, కానీ మాకు ఇప్పటికీ అలా గుర్తుండిపోయారు ఒక్క సినిమా చేసినప్పటికీ కూడా. ఎందుకంటే ఆ సినిమా అటువంటిది, అదే నా కీర్తి కాదు ఆ సినిమా అటువంటిది. ఇప్పటికీ కూడా ఏదైనా రాముడు పండుగలు ఏమైనా వస్తే ఒక ఈ ఫ్రేమ్ అయితే మాకు ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా అది వేస్తూ ఉంటారు. బట్ మీరు చెప్పినట్టు మా కుటుంబంలో ఎవరికి మూవీ చేయడం అయితే కాదు, చూడడం కూడా అలవాట్లేదు ఫస్ట్. అంటే మూవీస్ చూసి ఉన్న వాళ్ళకి కూడా చేయడం అనేది అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. మా ఫ్యామిలీలో అయితే మూవీస్ అసలు చూడడమే అలవాట్లేదు, కాబట్టి ఆ మూవీ చేద్దామా వద్దా అనేది ఒక పెద్ద డిబేట్. గుర్తుందా అప్పుడు మీకు మీ ఫాదర్ వరకు, మదర్ వరకు ఇలా వచ్చిన తర్వాత ఇంట్లో ఏమి అంటే అప్పుడు జరిగిన కన్వర్సేషన్ ఇవన్నా? ఓ చాలా, ఎందుకంటే మా ఫాదర్ మదర్ దాటి మా అమ్మమ్మ తాతయ్య ఇటు సైడ్ మా తాతగారు అక్కడ వరకు వెళ్ళిపోయింది అనమాట. అండ్ చివరికి చెప్పాలంటే ఎస్ చేద్దాము అన్న డిసిషన్ నాది కాదు, అఫ్ కోర్స్ నేను చాలా చిన్నపిల్లని, మా అమ్మ నాన్నది కూడా కాదు నిజంగా చెప్పాలంటే. అంటే డిసిషన్ వాళ్ళు తీసుకున్నారు, బట్ ధైర్యం ఇచ్చింది, నో ప్రాబ్లం చేయొచ్చు, మంచి మూవీ కదా, ఇందులో ఏముంది తప్పు, చేయొచ్చు అని ధైర్యం ఇచ్చింది. సర్ప్రైజింగ్గా మా తాతగారు, అంటే మా ఇంట్లో అప్పుడే మంచి కాంట్రాస్ట్ అనమాట. ఎందుకంటే ఇదే సంగతిని మా అమ్మ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఉన్నారు, అప్పుడు అమ్మమ్మ తాతయ్య వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు చాలా భయపడ్డారనమాట. ఎందుకు లేమంది, కన్జర్వేటివ్ ఫ్యామిలీ, ట్రెడిషనల్గా ఉన్నాం ఇప్పటి వరకు, మూవీ అంటే మనకు తెలియని ప్రపంచం అది, ఎందుకు లే కొత్త ప్రపంచంలో అడుగు పెట్టడం ఇప్పుడు అవసరమా అన్న డిస్కషన్. కొన్ని భయాలు ఉంటాయి, అమ్మాయిని పంపాలి, అందులో మీరు మిమ్మల్ని అల్లారు ముద్దుగా
ఇంట్లో పద్ధతిగా చాలా పద్ధతిగా పెంచారు కాబట్టి వాళ్ళకు మూవీ బేసిక్ గా అంటే మూవీస్ గురించి ఏం నెగటివ్ ఇంప్రెషన్ లేదు కానీ భయం ఉంటుంది తెలియని ప్రపంచం అని. ఇటు మా తాతయ్య గారు మా ఫాదర్ వాళ్ళ నాన్నగారు చాలా ఒక అంటే నా ఉద్దేశంలో ఆయన ఒక 100 ఇయర్స్ తర్వాత పుట్టవలసిన మనిషి అవునా చాలా బ్రాడ్ మైండెడ్ అనమాట. ఆయన మా అమ్మగారిని పిలిచి మాట్లాడారు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నువ్వు చదువుకున్న దానివి, యువర్ ఎ టీచర్, సో పిల్లల్ని హ్యాండిల్ చేయడం ఎలాగో అన్నది నీకు బాగా తెలుసు, ఏముంది రామాయణం మూవీ అందరు చిన్నపిల్లలు దీంట్లో భయపడడానికి ఏముంది, ముఖ్యంగా నువ్వు తనకి కళలు నేర్పించావు, ఆపాటికే నేను డాన్స్ సంగీతం అన్నీ నేర్చుకొని అరంగేట్రం వరకు చేశాను, సో ఎప్పుడు నీ కూతుర్ని నువ్వు ఒక కళాకారునిగా తీసుకురావాలనుకున్నావో ఆ సెంటెన్స్ నాకు బాగా గుర్తుంది. మా తాతగారు చెప్పింది, ఆయన చెప్పింది ఏంటంటే, షీ బిలాంగ్స్ టు ద వరల్డ్, షీఈస్ అన్ ఆర్టిస్ట్, షీ బిలాంగ్స్ టు ద వరల్డ్. సో నువ్వు తను ఎప్పుడు కళల్లో తీసుకొచ్చావో ఇక నలుగురు చూడకూడదు, బయటకు వెళ్ళకూడదు, ఇది అది అని ఇట్స్ సిలీ అలాంటి ఆలోచనలు వదిలేసి నువ్వు ధైర్యంగా నీ కూతురుతో నువ్వు ఉంటావు కాబట్టి నువ్వు తోడుగా ఉండు తనకు, షూటింగ్స్తో నువ్వు వెళ్ళు, షూటింగ్స్ అప్పుడు నువ్వు వెళ్ళు కూడా తనకు కూడా వెళ్ళని మా తాతగారు ఇచ్చిన ధైర్యంలో మా అమ్మ నాన్న ఇద్దరు కరెక్టే కదా, తను చెప్పిన పాయింట్ కరెక్టే కదా అని మా తాతగారు ఇచ్చిన సలహా మేరకునే ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఓకే, మీరు అంటే మీ మదర్ మిమ్మల్ని కళాకారిణిగా చూడాలనుకున్నారు, ఆ అవకాశం కూడా మీకు ఆ సినిమా రూపంలో అంటే వేరే వేరే కాకుండా సీతగానే మీకు రావడం అనేది నిజంగా లక్ కూడా అనుకోవాలి. లక్ చాలా పెద్ద లక్, ఎందుకంటే అది ఎంత పెద్ద అదృష్టమో నాకు అప్పుడు తెలియదు, చిన్నపిల్లని కాబట్టి అందరూ సరదాగా ఏదో ఉన్నాము. ఆ తర్వాత ఇప్పుడు వరకు ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత కూడా మాట్లాడుకుంటున్నారు అంటే ఇప్పుడు నాకు వావ్ నిజంగా అది ఎంత పెద్ద ఆపర్చునిటీ అని ఆ తర్వాతే తెలిసింది. తర్వాత అందులో అంటే ఎప్పుడు కూడా పెద్ద పెద్ద కళ్ళతో ఇట్లా అంటే మీకు చెప్పారా, లేకపోతే ఆల్రెడీ మీకు డాన్స్ అనేది మీకు వచ్చు కాబట్టి చాలా సులువుగా వెళ్ళిపోయారు ఆ మూవీలో యాక్ట్ చేసేటప్పుడు, గుర్తుందా? గుర్తుంది, నిజంగా చెప్పాలంటే అది నా యాక్టింగ్ ప్రతిభ అయితే అసలు కాదు, ఏమాట కామాట చెప్పాలి కదా. ఇంతకీ పాపం మేమందరం చిన్నపిల్లలము, మాకు మూవీస్ గురించి అవగాహన లేదు కాబట్టి గుణశేఖర్ గారు ప్లాన్ చేసి బిఫోర్ ద మూవీ వర్క్షాప్ పెట్టారనమాట యాక్టింగ్ నేర్పడానికి. యాక్చువల్లీ ఇందులో పిల్లలందరినీ కూడా అక్కడక్కడ పట్టుకుని వచ్చారు, అంటే ఎవరికి కూడా తెలియదు అసలు స్క్రీన్ అనేది ఏమీ తెలియదు, కొత్త అందరికీ కొత్త. మేబీ తారక్ ఒక్కరికే తను మూవీ ఫ్యామిలీ కాబట్టి, కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇదే ఫస్ట్ మూవీ కాకపోతే మేబీ జెనెటిక్ గా ఉండడం వల్ల ఆయనకు తనకు కాన్ఫిడెన్స్ అన్నది కనిపించింది. అండ్ నిజంగా హీ వాజ్ లైక్ దట్ బికాస్ ఆ ఫ్యామిలీలో మేబీ జీన్స్ అనండి ఏమన్నానండి మాకు తెలీదు, బట్ మాకన్నా డెఫినెట్లీ కొంచెం హీ వాజ్ మోర్ ప్రిపేర్డ్ అని చెప్పొచ్చు, అంటే జెనెటిక్లీ ప్రిపేర్డ్. మేమందరం మిగతా వాళ్ళు మీరు చెప్పినట్టు ఎక్కడికక్కడ లిటరలీ పట్టుకొని వచ్చారు మమ్మల్ని, సో మాకు ఎవరికి ఏమీ తెలీదు మూవీస్ గురించి. సో పాపం అప్పుడు గుణశేఖర్ గారు ప్లాన్ చేసి ఎంఎస్ రెడ్డి గారితో ప్లాన్ చేసి ఒక వర్క్షాప్ పెట్టారు బిఫోర్ షూటింగ్. అరుణా భిక్షు మేడం అండ్ వారి హస్బెండ్ ఎన్జే భిక్షు సార్ వాళ్ళు వర్క్షాప్ పెట్టడం జరిగింది. ఒక ఫ్యూ వీక్స్ పాటు మాకు ట్రైనింగ్ ఇచ్చారు, బట్ రామాయణం లాంటి ఒక పెద్ద సినిమాకి ఫ్యూ వీక్స్లో ఎక్కడ ట్రైన్ అవుతామమ్మా? అవును కదా, అంటే ఒక పక్కన యాక్టింగ్ నేర్చుకోవాలి, ఆ డైలాగ్స్ పలకడం రావాలి. అవును, ఏదో మామూలుగా మనం మాట్లాడుకునే తెలుగు కాదు కదా, మంచి గ్రాంధికం, ఆ తెలుగు నేర్చుకోవాలి, బాడీ లాంగ్వేజ్ రావాలి, క్యారెక్టర్స్ ఏదో చిన్నపిల్లల వేషం. ఎన్ని మంత్స్ జరిగింది షూట్ అంటే గుర్తుందా? షూట్ మంత్స్ కాదు, ఇయర్స్. యాక్చువల్లీ అవునా, ఒక అకాడమిక్ ఇయర్ అంతా దాటి నెక్స్ట్ ఇయర్లో వెళ్ళింది అనమాట. మేము 95 అక్టోబర్లో నా అరంగేట్రం జరిగింది, ఎండ్ ఆఫ్ ద ఇయర్ 1995లో ఐ థింక్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. 96 అంతా మూవీలోనే ఉన్నాం, 1997 మిడిల్ వరకు ఆ ప్రాజెక్ట్లోనే ఉన్నామన్నమాట. మిమ్మల్ని మీరు సినిమా రిలీజ్ అయిన తర్వాత స్క్రీన్లో చూసుకున్నారా సినిమాకి వెళ్ళి? వెళ్ళి చూసాము, అంటే మా ఫ్యామిలీకి అది గొప్ప విషయం, మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళి కలిసి చూసిన మేబీ ఒకటే మూవీ అది. అంటే అమ్మమ్మ తాతయ్య అందరూ, మా తాతయ్య అందరూ వచ్చారు. అమ్మమ్మ తాతయ్య అంటే అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ మదర్ తను ఉన్నారు, తను అప్పుడు ఒక సీనియర్ సిటిజన్స్ హోమ్లో ఉండేవారు. అంటే తనకు అంత సంతోషం అనమాట మునిమన్వరాలు మూవీ చేస్తుందని. ఆ ఒక పెద్ద వ్యాన్ మాట్లాడుకొని ఆ సీనియర్ సిటిజన్స్ హోమ్లో ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళని వేసుకుని వచ్చేసింది మా ఆవిడ షూటింగ్ చూడడానికి. అందరు ఇన్ఫాక్ట్ అడిగేవారు, ఇప్పుడు మీ అమ్మమ్మగారా అంటే మా అమ్మమ్మ వాళ్ళ మదర్ అండి అని చెప్తే ఆశ్చర్యపడేవాళ్ళు అందరూ. షూట్ టైంలోనా? షూట్ టైంలో, రిలీజ్ టైంకి ఆవిడ లేరు పాపం, బట్ షూట్కి వచ్చి తను వచ్చి చూసి అందరికీ చెప్పేదాన్ని అనమాట. మై గ్రేట్ గ్రాండ్ డాటర్ మెమరీ కదా అసలు, సినిమాతో పాటు ఈ జ్ఞాపకాలు కూడా చాలా. అందరితో చెప్పేవాడు ఆవిడ, మై గ్రేట్ గ్రాండ్ డాటర్ అని. అది చాలా ఇప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది, అట్లీస్ట్ ఇంటి పెద్దవాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఆపర్చునిటీ నాకు దొరికిందని. మామూలుగా ఒక చైల్డ్ని మనం అంటే వాళ్ళని చూసి వాళ్ళతో యాక్ట్ చేయించాలని, ఈవెన్ మీరు టీచర్ కాబట్టి డాన్స్ నేర్పిస్తారు కాబట్టి వాళ్ళ మూమెంట్స్ చేయించడమే పెద్ద కష్టం. సినిమాలో అందరూ చిన్నపిల్లలే,
గుణశేఖర్ గారు ఎంత కష్టపడి ఉంటారు? చాలా చాలా. అప్పుడు మాకు ఎక్స్పీరియన్స్ లేదు, కానీ మీరు చెప్పినట్టు ఇప్పుడు మేము టీచింగ్లో ఉన్నప్పుడు చూస్తుంటాము. ఒక డాన్స్ ప్రొడక్షన్లో ఒక 25 మంది లేకపోతే ఒక 50 మంది పిల్లల చేత చేయించాలంటేనే అల్లాడుతుంటాము. పాప నిజంగా ఆయన లిటరలీ తపస్సు చేసినట్టే. ఒక్కసారి కూడా ఆయన పేషెన్స్ పోగొట్టుకోకుండా, ఎందుకంటే ఆయనకు తెలుసు ఈ పిల్లల్ని కోప్పడినా లాభం లేదు. యాక్చువల్లీ మేము చేసిన వేషాలని మేబీ ఆయనకి కోపం వచ్చుండాలి, ఓకే, బట్ ఆయనకు అంత మెచ్యూరిటీ ఉండడం వల్ల ఎవరిని పాపం ఒక్క మాట అనలేదు. పేషెంట్గా ఎవరికి ఏ రీతిలో చెప్పి పని చేయించుకుంటే మీకు గుర్తుండేవి కొన్ని ఉంటాయి కదా, అంటే అల్లరి చేసినవి, డైరెక్టర్గా కోపం తెప్పించేవి, ఇవేమైనా గుర్తున్నాయా? లక్కీలీ నేను అల్లరి చేసే రకం కాదు. ఓకే, అప్పుడు చాలా 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 క్వయట్ టైప్ అన్నమాట. అది సీత పాత్రకి దోహద చేసి, ఎందుకంటే సీత చాలా సాఫ్ట్ సౌమ్యురాలు కాబట్టి డైలాగ్స్ ఎక్కువ మాట్లాడే సత్యభామలా కనిపిస్తున్నారు. అప్పుడు మేబీ లక్కీగా జస్ట్ ఓన్లీ కళ్ళతో మూవ్మెంట్స్ అండ్ యాక్టింగ్ కూడా చాలా లెస్ యాక్టింగ్, సో అది లక్కీగా అలా కుదిరిందనమాట. బట్ ఆల్ ఇన్ ఆల్ నిజంగా డైరెక్టర్ గారికి పెద్ద ఛాలెంజెస్ ఇచ్చాము మేమందరం. అంటే లాజిస్టిక్స్ ఒక రకం, స్కూల్స్ ఫుల్గా మానేయలేము, మా స్కెడ్యూల్స్ అంటే మేమేం పెద్ద స్టార్స్ కాదు కానీ మా స్కూల్ రొటీన్ని వదిలేయలేము. మామూలుగా పిల్లల్ని ఏదైనా ఒక చిన్న యాడ్ చేయించాలన్నా, ఒక సీరియల్లో చేయించాలన్నా, ఒక మూవీ చేయించాలన్నా ఫస్ట్ ఆలోచించి స్టడీస్ ఏమైపోతాయని. మీరు ఆ టైంలో ఏం చేశారు? మా అమ్మ టీచర్ యాక్చువల్లీ, మా అమ్మ కాలేజ్లో లెక్చరర్ యాక్చువల్లీ. సో అఫ్ కోర్స్ ఒక రకంగా చెప్పాలంటే నా కెరియర్కి శ్రీకారం చుట్టే ఈ ప్రక్రియలో మా అమ్మ తన కెరియర్ మానేసుకున్నారు. పాపం తన జాబ్ వదిలేసి షీ యూస్ టు రన్ స్కూల్ అనమాట, ఇలా 100% అందులో డౌటే లేదు. తను అప్పుడు మా అమ్మ లెక్చరర్గా చేస్తూ స్కూల్ రన్ చేసే ఆవిడ. అప్పుడు ఆ టైంలో అన్నీ మానేసుకున్నారు పాపం నా కోసం. రెగ్యులర్గా షూట్కి వచ్చేవాళ్ళ రెగ్యులర్గా ఒక్కరోజు కూడా మా అమ్మ షూట్లో లేని రోజు నాకు గుర్తులేదు. వన్ మినిట్ కూడా లంచ్ బ్రేక్ అయ్యి రూమ్ నుంచి సెట్కి వచ్చే టైంలో అమ్మ కూడా వెంటనే షీ యూస్ టు కమ్. ఎందుకంటే అదే మాకు ఒక ధైర్యం, ఎందుకంటే నాన్నగారు అయితే ఉద్యోగరీత్యా ఆయన కెరియర్లో ఆయన బిజీగా ఉండే టైము. అప్పుడు మా అన్నయ్య ఐఐటీకి చదువుకుంటున్నాడు ఆ టైం. సో మా అమ్మకి అది పెద్ద ఛాలెంజ్ అనమాట. బట్ మా ఫ్యామిలీలో లక్కీగా ఏంటంటే మీరు మీ అన్నయ్య అంతే, మేమిద్దరం చాలా ఏజ్ డిఫరెంట్, 2.5 ఇయర్స్. సో నేను అప్పుడు 6th 7th వచ్చే టైంకి, అన్నయ్య 9th 10th. బట్ లక్కీగా ఏంటంటే మా ఇంట్లో మా అన్నయ్య సూపర్ ఇండిపెండెంట్. సో వాడు ఒక్కరోజు కూడా వాళ్ళకి ఎగ్జామ్స్ కోసం అని అమ్మని నువ్వు నా దగ్గర ఉండాలి, నాకు ఇది చేసి పెట్టు అది చేసి ఏమీ లేదు. సో కంప్లీట్గా సెల్ఫ్ మేడ్ అనమాట. సో ఇంకా మా అమ్మ మొత్తం దృష్టి నా మీద పెట్టి నాతో ఉండడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి మేము చాలా, మేమందరం నాట్ నేను అని కాదు, అంటే ఇలా ఎగ్జామ్స్ అంటే పిల్లల్ని మా పంపించడానికి పేరెంట్స్ హెజిటేట్ అవుతారు. స్కూల్ కట్ చేయడం అది ఒక పక్కన, బట్ ఎగ్జామ్స్ మిస్ చేయలేము కదా, అకాడమిక్ ఇయర్ వెళ్ళాలి కదా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్. సో ఆ స్కెడ్యూల్స్ చూసుకుంటూ అందరూ పిల్లలు ఎదిగే వయసు అది, పైగా ఒక షార్ట్లో ఒకలాగా ఉంటే నెక్స్ట్ స్కెడ్యూల్ మళ్ళీ ఏంటంటే ఇది అందరూ టీమ్ వర్క్, ఒకళ్ళు మిస్ అయినా మళ్ళీ షార్ట్ చేయాల్సి వస్తుంది. ఇష్టం ప్లస్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఆ టైంకి వేరే వేరే హైట్స్లో టకటకా కొందరు పెరిగిపోతారు పిల్లలు. ఈ గ్యాప్లో ఒక స్కెడ్యూల్ టు ఇంకో స్కెడ్యూల్ చూస్తే ఫేసెసే మారిపోయేవి. పాప అదంతా అడ్జస్ట్ చేసుకుంటూ చాలా డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు చాలా కృషి చేశారు. ఇంకొకటి ఏంటంటే ఆ సీతా రాముల పాత్ర మిగతా వాళ్ళందరూ అంటే బట్టలు ఆభరణాలు ఆ అంటే అంతే దాన్ని అంతా మొయ్యడం, మీకైతే పెద్ద పెద్ద పూల జడలే వేసుండొచ్చు కదా. చాలా మేకప్ ఎంత టైం పట్టేది అండి మీకు? ఓ చాలా, 3 అవర్స్ 2 అవర్స్ 3 అవర్స్. ఎందుకంటే అప్పుడు మాకు మేము కొంచెం అడల్ట్స్ అయితే మేము కూడా కొంచెం టకటక చేసుకునే వాళ్ళే. మేము చిన్నపిల్లలం, ఊరికి అలా బొమ్మల్లా కూర్చునే వాళ్ళం చైర్లో. పాపం హెయిర్ స్టైల్ పెద్ద పెద్ద హెయిర్ స్టైల్స్ ఒక్కళ్ళకి కాదు అందరికీ చేయాలి, అందరికీ చేయాలి. సో పెద్ద ఎఫర్టే నిజంగా. పాపం ఎవ్రీ స్టెప్ అందులో, కాస్ట్యూమ్ దగ్గర నుంచి సెట్స్ దగ్గర నుంచి జ్యువెలరీ దగ్గర నుంచి చాలా శ్రమపడి చేసిన ఒక ఫిల్మ్. అంటే మా వరకు ఆ శ్రమ రాలేదు థ్యాంక్ఫుల్లీ, బికాజ్ అందరికీ పెద్దవాళ్ళందరికీ ఒక అవేర్నెస్ ఉంది, చిన్నపిల్లల చేత చేయిస్తున్నాము. సో వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఫైనల్ ప్రోడక్ట్ ఎలా తీసుకోవాలో అది బాగా ప్లాన్ చేసి వాళ్ళు చేశారు కాబట్టి మేమందరం కొంచెం కంఫర్టబుల్గా బయటకు వచ్చాము. అంజలి మూవీ అంటే చిన్నపిల్లల సినిమాలు అంటే కొన్ని ఉన్నాయి, ఆ కొన్ని కూడా పెద్ద హిట్లు అసలు. ఎప్పుడు చూసుకుని లిటిల్ సోల్జర్స్, అంజలి, ఇలా బాల రామాయణం ఈ సినిమాలు ఎప్పుడు వచ్చినా పాపం పిల్లలు అతుక్కుపోతూ ఉంటారు. అంజలి మూవీలో పిల్లల్ని యాక్ట్ చేయించడానికి వాళ్ళకి ఐస్ క్రీమ్స్, అలా ఈ సెట్లో బాల రామాయణంలో మీ గుణశేఖర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎలా మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టేవాళ్ళు? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి అనమాట. నేను బేసిక్గా అప్పుడు చాలా టిమిడ్ కాబట్టి నా చుట్టుపక్కల చుట్టూతా ఎవరు గట్టిగా కూడా మాట్లాడేవారు కాదు, ఎందుకంటే నేను
అంత సెన్సిటివా? సెన్సిటివ్ అంటే అప్పుడు అంత స్కేర్డ్ నేచర్ అన్నమాట, అంత భయం. దేనికన్నా ఏదంటే ఏది పెడితే దానికి భయమే. సో అలా నేను కాబట్టి నా తత్వం అలాంటిది కాబట్టి నా చుట్టూతో చాలా కామ్గా ఉంచి రామ్మ షార్ట్ రామ్మ ఓకేనన్నా వెళ్ళిపోనన్నా కూర్చోనన్నా అలాగే ఎప్పుడన్నా కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు చాలా చాలా అంటే అది పాపం నాట్ బికాస్ ఆఫ్ గుణశేఖర్ గారు, నాట్ బికాస్ ఆఫ్ ప్రొడ్యూసర్ గారు, నాట్ బికాస్ ఆఫ్ ద షూటింగ్. ఓకే, నా నేచరే అంత అప్పుడు వదిలేండి. బేసిక్గా చిన్నపిల్లని ఇంట్లో మూవీస్ ఫస్ట్ చూసి అలవాట్లేదు, అంతమంది మనిషి అట్ అ టైం చూడడమే అలవాట్లేదు. ఫస్ట్ మా ఇంట్లో మేము నలుగురం, సెట్ అంటే అట్ అ టైం 300-400 మెంబర్స్ ఉండేసరికి అదో భయం, బేసిక్గా అన్నిటికీ భయం. ఒక లైఫ్లో ఒక మంచి మధుర జ్ఞాపకాన్ని సొంతం చేస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు కరోనా కదా, అంతమందితో ఇంకా మళ్ళీ ఇంపాసిబుల్. అదంతా నేను సమ్టైమ్స్ రివర్స్ చేసి చూసుకుంటే నిజంగా ఎక్సలెంట్ ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు కళ్ళు మూసుకొని తలుచుకుంటే ఎక్సలెంట్ పీరియడ్ అన్నమాట. పాపం వాళ్ళు ఒక్కొక్కరిని, కొంతమంది పిల్లల్ని కొంచెం గట్టిగా మాట్లాడితేనే పర్ఫార్మెన్స్ బయటకు తీసుకురాగలరు. సో అలాంటి పిల్లలతో అలాగ మాట్లాడేవారు, నాలాంటి వాళ్ళతో చాలా కామ్గా చాలా కూల్గా వెళ్ళిపోయేవారు. హీ వాజ్ అ బాన్ పర్ఫార్మర్. అది అంటే తనకి జెనెటిక్గానే అది ఉండి, ప్లస్ హీఈస్ అ వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ కాబట్టి టకటక హీ యూస్ టు డూ. ఎక్కువ మీ ఇద్దరే కలిసి ఉంటారు, సో మీ ఇద్దరి మధ్యన ఏమైనా చిరాకు కోపం అంటే ఆ టైంలో అంటే బికాస్ హీఈస్ అ బాన్ పర్ఫార్మర్ కదా. సో షార్ట్ లేని టైంలో కూడా పక్కన కూర్చొని హీ వుడ్ బి ఏదో పాటలు పాడేసడం, ఏదో ఒక యాక్షన్స్ చేయడం, ఒక మైమ్ చేయడం, చాలా యాక్టివ్ టైప్ అనమాట. నేను కంప్లీట్ కాంట్రాస్ట్, ముక్కు చదువుకుంటూ ఇది గమ్ముగా. సీత ఎలా ఉండాలి సీతలాగే, రాముడు ఎలా ఉండాలి రాముడు. హీ వాజ్ అ పర్ఫార్మర్ అనమాట, నేను కంప్లీట్గా అబ్సల్యూట్లీ. సో ఇద్దరికి కలిసి కావాల్సిన యాక్షన్స్ అంతా తను చేసేసేవాడు, అంటే వెరీ యాక్టివ్, నేను కంప్లీట్లీ అదర్ ఆపోజిట్ అనమాట. ఓకే, ఇద్దరికి కలిపిన సీన్లో కష్టమైంది ఏదన్నా అనిపించిందా, అంటే తారక్ అండ్ స్మిత? చాలా అంటే ఈ అవుట్డోర్స్లో అంతా చాలకుడిలో కేరళలో ఒక పెద్ద వాటర్ఫాల్స్ దగ్గర ఒక షార్ట్ కాదు, మేబీ చాలా షార్ట్సే చేసాము. అక్కడ ఏంటంటే వాటర్ఫాల్స్లో భయంకరమైన విపరీతమైన ఫ్లో ఫోర్స్తో వాటర్, అక్కడ మధ్యలో ఒక పెద్ద రాక్, పెద్ద బండరాతి టైప్లో, అక్కడ మేము వెళ్ళి కూర్చోవాలన్నమాట. అక్కడ వెళ్ళి రీచ్ అవ్వడమే ఒక పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఈ కాస్ట్యూమ్స్ ఒక పక్కన, ఆ నీళ్ళలో మధ్యలో వెళ్ళి కాస్ట్యూమ్స్ అంతా తడిచిపోయి మేము అతి కష్టం మీద వెళ్ళి ఆ షార్ట్స్ అన్నీ బాగా గుర్తున్నాయి బికాస్ మర్చిపోలేని షార్ట్స్. ఎందుకంటే మా పేరెంట్స్ అంత దగ్గర రావడానికి లేదు, నేను భయపడి ఉంటారు వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళ భయాలు వాళ్ళకి. అప్పుడు మొబైల్స్ కూడా లేవు, అక్కడ వెళ్ళి రీచ్ అయ్యారంటే వాళ్ళు అలా చూస్తుండే వాళ్ళు, మా మదర్ అంతా అక్కడ చూస్తున్నాం ఓకే వెళ్ళారు. సో అవన్నీ బట్ తనైతే భయపడేవాడు కాదు తారక్ అయితే, టకటకం అంటే హీ న్యూ అంటే మూవీస్లో మేబీ అని చూసి ఎక్స్పీరియన్సా, మరి జెనెటిక్గా స్వతహా ఉన్నది తెలీదు. హీ వాజ్ ఆల్వేస్ మోర్ కాన్ఫిడెంట్. మా లాంటి వాళ్ళంటే అన్నీ కొత్తే కదా, మేకప్ చైర్లో కూర్చోడమే కొత్త ఫస్ట్, సో అన్నీ కొత్తే మాకు. సో మేము కొంచెం టిమిడ్గా ఉండేవాళ్ళం, బట్ హీ వాజ్ ఏదో ఒక సీన్లో ఇద్దరు కలిసే ఒక దగ్గర అంటే ఎక్కువ టైం కలిసే ఉండాలి, ఇద్దరికి ముడి వేసి ఏదో ఒక సీన్ ఉంది అని విన్నాను. ఎస్ ఎస్, అది సీతా కళ్యాణం అప్పుడే, అంటే తన కండువ నా సారీ ఎండ్ అది ముడి వేసేసి ఉన్నారు. ఓకే, న్యాచురల్గా అగ్ని చుట్టూత ప్రదక్షిణం చేసే ఈ సప్తపది కైండ్ ఆఫ్ షార్ట్ అది. సో నా సారీ కొంగు అండ్ హిజ్ కండువ రెండు ముడి వేసేసారు న్యాచురల్గా షార్ట్ కోసం. కానీ షార్ట్ కోసమైనా కొద్ది టైం అయితే పడుతుంది, టైం ఆల్మోస్ట్ హాఫ్ డే ఎక్కడికి వెళ్ళాలని ఇద్దరేనేమో. సో ఇద్దరికి ఛాలెంజ్, ఎందుకంటే హీఈస్ వెరీ యాక్టివ్ టైప్. సో పాపం తను కూర్చోవలసిన పరిస్థితి, నేను ఇంకా పక్కన కూర్చోవలసిన పరిస్థితి. సో మా చుట్టూతో మా అమ్మ అందరూ అలాగే కూర్చొని ఆ హాఫ్ డే కన్నా ఎక్కువ అలాగే గడిపామన్నమాట. నిజంగా గుడ్ ఎక్స్పీరియన్స్ చాలా. ఇక అంటే ఎంఎస్ రెడ్డి గారు మిమ్మల్ని సెలెక్ట్ చేసిన తర్వాత, గుణశేఖర్ గారు చూపించిన తర్వాత వెంటనే ఓకే చెప్పారా లేక ఆడిషన్ ఏమైనా అలాంటివి చేశారు? యాక్చువల్లీ ఆడిషన్ చేయలేదు పాపం, ఆడిషన్ చేసిన తర్వాత వర్క్షాప్. బికాజ్ వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ పారామీటర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, అంటే సీత అంటే ఇలా ఉండాలి, బికాజ్ న్యాచురల్గా ఎవరిని లాంగ్ హెయిర్ ఉండేది ఇంకొంచెం బొద్దుగా ఉండేది అన్ని అప్పుడు చిన్నపిల్లని కాబట్టి. సో సెలెక్ట్ అయితే చేసేసుకున్నారు వితౌట్ ఆడిషన్, ఆడిషన్ లేకుండా సెలెక్ట్ చేశారు. కానీ ఆ తర్వాత వర్క్షాప్లో బాగా వాళ్ళే శ్రమ పెట్టారు మొత్తానికి పిల్లలందరినీ. అయినా మేము లైక్ ఐ సెడ్, మేము పెద్ద ప్రొఫెషనల్ యాక్టర్స్ అయిపోలేదు, ఎన్ని కొన్ని వీక్సే వర్క్షాప్. సో వాళ్ళ పాపం ఎంత వీలైందో అంత మాకు నేర్పించారు టకటకమని. ఓకే, తర్వాత ఎప్పుడైనా గుణశేఖర్ గారితో ఒక టచ్లో ఉన్నారా?
తన అంటే మీరు మూవీస్ పెద్దగా చూడరు కాబట్టి ఏమైనా మూవీస్ తర్వాత చూసారా? రుద్రమదేవి మూవీ వచ్చింది అంటే అటువంటి పీరియడికల్ మూవీ అంటే తర్వాత చూశాను చూశాను. ఆఫ్ కోర్స్ నేను జనరల్గా మూవీస్ చూడడం తక్కువ. ఇన్ఫ్యాక్ట్ మేబీ ఆఫ్టర్ రామాయణం ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాలు నేను పెద్దగా మూవీస్ చూడలేదు. ఆ తర్వాత ఈ మధ్య మేబీ నా పెళ్ళైన తర్వాత మా హస్బెండ్కి కొంచెం మూవీస్ చూడడం ఇష్టం కాబట్టి ఈ లాస్ట్ 5-6 ఇయర్స్లో కొన్ని మూవీస్ చూశాను. తారక్ ఏం చూసారు మూవీస్ ఈ మధ్య కాలంలో? ఏమీ చూడలేదా? అవును, మీరు మంచి డాన్సర్ కదా, అంటే కొరియోగ్రఫీ కూడా మీకు ఇంట్రెస్ట్. జూనియర్ ఎన్టీఆర్ని కొరియోగ్రఫీ చేసి తనతో డాన్స్ చేయించాలి అంటే రెడీయా మీరు? నేను రెడీ. ఇన్ఫ్యాక్ట్ మేము చేసాము. ఏది ఆ రామాయణం అయిన వెంటనే ఒక 1 or 2 లైవ్ పర్ఫార్మెన్సెస్ చేసాం మేమిద్దరం. ఎందుకంటే తను కూచిపడి డాన్సర్, నేను భరతనాట్యం డాన్సర్, ఇద్దరిలో కామన్ పాయింట్ ఇది ఇది డాన్స్ క్లాసికల్ డాన్స్. సో అప్పుడు చేసాం ఇద్దరం. అప్పుడు యంగ్స్టర్సే కదా, ఒక 12 ఇయర్స్ నాకు, 14 ఇయర్స్ తనకు, ఆ టైప్లో అప్పుడు చేసాము ఒక ఫ్యూ లైవ్ షోస్ చేసాము. ఆ తర్వాత ఆఫ్ కోర్స్ ఆపర్చునిటీ రాలేదు, మరి చూద్దాం తప్పకుండా మేబీ. ఓకే, మీరు అంటే ఇప్పుడు ఫైన్ ఆర్ట్స్ మీరు చదివింది లా కదా, ఫైన్ ఆర్ట్స్ ఏంటండి ఇది? అంటే అది కంప్లీట్గా వదిలి అది ఎందుకు చదవాలనిపించింది? అంటే లా కాకుండా మామూలుగా వేరే వాళ్ళు అయితే ఏ టీచర్ టీచింగ్ పోస్ట్ ఎంఎస్సీ ఇట్లా చేస్తూ ఉంటారు, కంప్లీట్ వేరు. యాక్చువల్లీ లా చదవాలన్నది మా నాన్నగారి కోరిక అనమాట. అంటే నాన్నగారికి లాయర్ అవ్వాలని చాలా ఇంట్రెస్ట్ తను చిన్నప్పుడు. బట్ ఫ్యామిలీని పోషించాలి, అది ఇది బాగా మధ్యతరగతి కుటుంబం అప్పుడు. సో దా ఫ్యామిలీ రీజన్స్ కోసమని మా నాన్న లా చదవకుండా ఎంబీఏ చేసి కార్పొరేట్లో త్వరగా వచ్చేసారనమాట. సో నాన్నగారికి అది ఉండేది, దట్స్ అన్ ఎక్సలెంట్ ప్రొఫెషన్, లా అనేది ఒక మంచి వృత్తి, అది చదివితే మన ఫ్యామిలీలో చదివితే బాగుంటుందని. ఆ సాపాటికి మా అన్నయ్య యుఎస్ వెళ్ళిపోయాడు ఇంజనీరింగ్ అవి చదువుకోవడానికి. సో నాన్న నాకు ఇచ్చిన సజెషన్ అనమాట, నాన్న అది మంచి ప్రొఫెషన్, నువ్వు చదవాలి, నీకు మంచి వాక్చాతుర్యం ఉంది, నువ్వు మంచిగా బాగా షైన్ చేయగలవు, నువ్వు చదవాలి అని. సో ఓకే, నాన్న సజెషన్ తీసుకొని నేను లా చదవడం అయితే జరిగింది. ఎప్పుడన్నా నల్లకోట వేసుకొని వెళ్ళాను, బట్ ప్రాక్టీస్ అనేది నేను సీరియస్గా తీసుకోలేకపోయాను. బికాజ్ లీగల్ ప్రాక్టీస్ అని మనం చేసేటప్పుడు మనం ఇంకొకరి ప్రాబ్లమ్స్ని మన చేతిలో తీసుకున్నప్పుడు దానికి 100% న్యాయం మనం చేసే సిచ్యువేషన్లో మనల్ని మనం ఉంచుకోవాలి కదా. అవును, దాన్ని పార్ట్ టైమ్గా చేసి ఇంకొకరి లైఫ్ని మనం క్యాజువల్గా తీసుకోవడం అన్నది అది మంచి పద్ధతి కాదు. ఓకే, సో ఆ లోపు నేను లా ఫినిష్ చేసే టైంకి నా ఈ ఫైన్ ఆర్ట్స్లో నా కెరియర్ బాగా సెటిల్ అవ్వడం, బాగా పికప్ అవ్వడం, స్టేజ్ పర్ఫార్మెన్సెస్తో నా ఇన్స్టిట్యూట్తో బాగా బిజీ అయిపోవడం వల్ల సరే ఓకే లా అన్నది, నేను ఐఎమ్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ లా. బట్ అదంతా చేశాను కానీ ఓకే, ప్రస్తుతానికి ప్రాక్టీస్ లీగల్ ప్రాక్టీస్ అన్నది ఇబ్బంది. బికాస్ అన్నీ ఒకే ఒకే టైంలో చేసి ఇది కొంచెం అది కొంచెం చేసి దేనికి న్యాయం చేయకుండా ఉండడం నాకు ఇష్టం లేదనమాట. ఓకే, కంప్లీట్గా అది విడిచిపెట్టి దీంట్లో ఎలా ఉందండి మీ అకాడమీ? అది దేవుడి దయవల్ల అకాడమీ ఇస్ ఎక్సలెంట్. వర్ణ ఆర్ట్స్ అకాడమీ అని మాది హైదరాబాద్లో ప్లస్ చెన్నైలో 2 ప్లేసెస్లో మా స్కూల్ బాగా బాగా జరుగుతుంది. ప్లస్ ఇవి కాకుండా విజయవాడ, యుఎస్ఏ చాలా ప్లేసెస్లో, దుబాయ్లో అక్కడెక్కడ స్టూడెంట్స్ ఉన్నారు. సో దేవుడి దయవల్ల స్కూల్ అయితే ఇట్స్ వెరీ సాటిస్ఫైయింగ్. చాలామంది స్టూడెంట్స్ నేర్చుకోవడం, వాళ్ళు అరంగేట్రం చేయడం, వాళ్ళు మంచి సోలోయిస్గా రావడం, సో ఇట్స్ అ ఫుల్ సర్కిల్ అనమాట. నా అరంగేట్రం నుంచి నా ప్రస్థానం ఏదైతే మొదలు పెట్టుకున్నానో దాన్ని మా స్టూడెంట్స్ ద్వారా కూడా చూడడం కొనసాగిస్తున్నారు. మామూలుగా అంటే ఏదైనా ఒకటి మూవీ చేసిన తర్వాత హీరోయిన్ల రెమ్యూనరేషన్ గురించి ఎక్కువగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఇంట్రెస్ట్. బాల రామాయణం చేసిన సీతకి ఎంత డబ్బులు ఇచ్చారు? నాకు తెలిసినంత వరకు అయితే ఎవరికి ఏమి ఇవ్వలేదు. ఓకే, బట్ మా ఫ్యామిలీలో అయితే డెఫినెట్గా, అంటే నేను మిగతా వాళ్ళ గురించి నేను చెప్పలేను, బట్ నాకు తెలిసినంత వరకు మేము ఎవరు రెమ్యూనరేషన్ తీసుకొని చేసిన వాళ్ళం కాదు నాకు తెలిసినంత వరకు. ఎవరికి, బికాస్ పాపం అలాంటి మూవీ ఇట్స్ నాట్ ఇంగ్లీష్లో ఇట్స్ లేబర్ ఆఫ్ లవ్ అని చెప్పాలి. ఇన్ ద సెన్స్ వాళ్ళు ప్యాషన్ కోసం చేసిన మూవీ, అండ్ అలాంటి మూవీలో పెద్ద పెద్ద ఖర్చులు, ఆ సెట్స్, ఆ నగలు, అవన్నీ, ఆ దుస్తులు, అవన్నీ వాళ్ళకి పెద్ద ఇది అని. మేము ఎవరూ పెద్ద స్టార్స్ కాదు, ఏదో పెద్ద పెద్ద ఫండింగ్ తీసుకురావడం అట్రాక్ట్ చేయడానికి. సో నాకు తెలిసినంత వరకు అయితే రెమ్యూనరేషన్ ఎవరికి లేదు కాబట్టి అందులో మిమ్మల్ని భరించడమే ఒక పెద్ద ఇది. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కి పిల్లలందరినీ, మిమ్మల్ని అందరూ కూడా అందరినీ పాప నిజంగా వాళ్ళకి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే అది 1 crore rupees ఇచ్చినా కూడా వాళ్ళకి మీరు చెప్పినట్టు పిల్లల్ని భరించి వాళ్ళ చేత పనులు చేయించడం, అందరి చూస్తున్న పేరెంట్స్కి తెలుసు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటేనే ఈ కరోనా టైంలో మేనేజ్ చేయడం ఎంత కష్టమని. పేమెంట్స్ గురించి లేదు కానీ అఫ్కోర్స్ మా ఇంట్లో మాకు మూవీ బ్యాక్గ్రౌండే లేదు కాబట్టి వాళ్ళు పాపం ఇచ్చినా వీళ్ళు
తీసుకొని ఉండరు. సో బట్ ఆ రెమ్యూనరేషన్ కన్నా మించిన ఒక పెద్ద సంతోషం అయితే ఆ మూవీ అందరికి ఇప్పటికీ కూడా చిరస్థాయికి పెద్ద కీర్తిని ఆ పెద్ద సంతోషంని ఆ మూవీ ఇచ్చింది. అది ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చినా దాన్ని అయితే మ్యాచ్ చేయలేదు. అవునండి. మీతో మీ మదర్ వచ్చేవారు, అలా తారకుతో ఎవరైనా వచ్చేవాళ్ళ షూట్ టైంకి తను ఒక్కడే వచ్చేవాడా? సమ్టైమ్స్ ఆంటీ వచ్చేవారు వాళ్ళ మదర్, బట్ జనరల్గా అంటే హీ వాజ్ అ వెరీ ఇండిపెండెంట్ సాంగ్, సో ఒకరిద్దరు మేబీ నాకు బాగా గుర్తులేదు బట్ వచ్చేవాళ్ళు. బట్ హీ వాజ్ నెవర్ డిపెండెంట్ ఆన్ దెమ్. నాకైతే ఒక చిన్నది వేసుకోవాలన్నా కూడా అమ్మ వంక చూసేదాన్ని. హీ వాజ్ వెరీ ఇండిపెండెంట్. తనకి తనే రెడీ. డైలాగ్స్ చెప్పడం అవి కూడా అంటే డబ్బింగ్ చెప్పుండొచ్చు కదా? డబ్బింగ్ ఇంకెవరో చెప్పారు, వేరే చెప్పారు. కానీ ఆ టైంలో మాత్రం మీ పదాలు పదాలు పెదవుల మీద పెదవులు కదుపుతూ ఉండాలి కదా, సో దీనికోసం ట్రైనింగ్ ఎట్లా ఉండేది? ఎందుకంటే మామూలుగా జూనియర్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఒకసారి వింటే పట్టేసి డైలాగ్ టక్టక్ చెప్పేస్తారని ఒక పేరు, మీరు చూస్తే మీరు టాలెంటెడ్, సో ఎలా జరిగేది? ఆ వర్క్షాప్ చెప్పాను కదా బిఫోర్ ద మూవీ, ఆ వర్క్షాప్ అప్పుడు మాకు మూవీ డైలాగ్స్ కూడా మా చేత చెప్పించారు కొన్ని, అంటే రెపిటేటివ్గా. అది కాకుండా జనరల్గా కొంచెం బాగా వాక్ స్పష్టం రావడానికి, నోరు తిరగడానికి, ఈ మంచి గ్రాంథికం మాట్లాడడానికి ఆ ఎబిలిటీ రావడానికోసమని మా యాక్టింగ్ కోచెస్ మా చేత బాగా పద్యాలు అవి ఇవి శ్లోకాలు అంటే దేవర్ నాట్ పార్ట్ ఆఫ్ ద మూవీ బట్ జనరల్గా జస్ట్ మాకు ఆ ఈజ్ రావడానికోసమని తెలుగు పద్యాలు సంస్కృతిలో కొన్ని శ్లోకాలు అవన్నీ మా చేత చెప్పించేవాళ్ళు, సో దట్ ఆ ఈజ్ రావడానికి. సో అలా డైలాగ్స్ చెప్పేశాము, కాకపోతే తర్వాత డబ్బింగ్ అయితే ఇంకెవరో చెప్పినట్టున్నారు. ఓకే. మామూలుగా కొన్ని సినిమా ఒక సినిమా జరుగుతున్నప్పుడు మనం సినిమాలో మీ కష్టాలంతటినీ హ్యాపీగా మేము చూస్తాం ఆడియన్గా, కానీ లోపల సీన్స్ మనకి కనపడని కొన్ని సీన్స్ ఉంటాయి, అంటే అవి మనకి తెర మీద చూపించకపోవచ్చు కానీ కొన్ని సీన్స్ ఉంటాయి, అలా కట్ చేసిన సీన్స్ కానీ ఏమైనా గుర్తుందా? మేబీ కట్ చేసి ఉండొచ్చేమో, బట్ మేము చిన్నపిల్లలం కాబట్టి మాకు షూటింగ్ అయిపోతే ఇంటికి వచ్చాము, ఇంటికి వెళ్ళి స్కూల్కి వెళ్ళడం అంతే ఉండింది కాబట్టి ఏ మనం ఇది షూట్ చేసామే అది మూవీలో రాలేదే అంత ధోరణి కూడా మాకు లేదు, నాకైతే లేదు. సో మేబీ ఉండుండొచ్చేమో, బికాస్ రామాయణం అన్నది పెద్ద ప్లాట్, పెద్ద స్టోరీ, దాన్ని మూవీ లెంగ్త్కి తీసుకురావడం అన్నది పెద్ద ఛాలెంజే. అది మేబీ ఇప్పుడు రిలీజ్ అయిన మూవీ అయితే డిలీటెడ్ సీన్స్ అని యూట్యూబ్లో వచ్చేది, అప్పుడు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి మేబీ అయి ఉండొచ్చు. బాల రామాయణం మీరు ఎన్నిసార్లు చూసుంటారండి? థియేటర్లో అమ్మ నాన్నతో వెళ్ళి ఒకసారి చూశాను, అంతే, ఒకసారి చూశాను. ఆ తర్వాత చిల్డ్రన్స్ డేకి శ్రీరామనవమికి ఎప్పుడెప్పుడో వేస్తుంటారు, వేస్తే మాక్సిమం మా స్టూడెంట్స్ నాకు మెసేజ్ పెడతారు అక్క. మీ హస్బెండ్ చూసారా? మా హస్బెండ్ కొన్ని కొన్ని సీన్స్ చూపించాను, అంటే ఆయనకి భలే గమ్మత్ అనిపిస్తుంది. నిన్న కూడా ఒక ఫోటో చూపించాను ఆయనకి, ఎవరో పంపించారు షూటింగ్ అప్పుడు తీసిన ఫోటో, నేను తారక్ ఇద్దరు ముగ్గురం. సో చూపిస్తుంటే ఆయనకి భలే గొప్ప సరదా అనిపిస్తుంటుంది అనమాట, అంటే ఆయన నన్ను యాజ్ ఎ చైల్డ్ చూడలేదు కదా, సో ఆయనకి భలే వింతగా అనిపిస్తుంటుంది. ఏ సీన్, మొత్తం బాలరామాయణంలో చాలా సీన్స్ అన్ని దేనికవే ఒక అంటే ఒక మెమొరీ అనే అనుకోవచ్చు, ఎక్కువగా ఏ సీన్ మీకు నచ్చిందండి? అంటే పర్టికులర్గా ఈ సీన్ అయితే నాకు బాగా నచ్చింది అనేది ఏమైనా ఉందా? అంటే అది ఈచ్ ఫేజ్తో మారుతుంటుందేమో నాకు అనిపిస్తుంటుంది. యాజ్ అ డాన్సర్ మ్యాక్సిమం సీన్స్ చూసినప్పుడు నాకు అయ్యో ఏంటి ఇంత ఫనీగా చేశానా అని అది చాలా కామన్ ఫీలింగ్ వస్తుంటుంది అనమాట. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎక్స్ప్రెషన్స్ మీద అభినయం మీద వర్క్ చేసేదే నా వృత్తి ప్రవృత్తి కాబట్టి ఒక్కొక్కటి నేను చూసేటప్పుడు అయ్యో ఏంటి ఇంత సిల్లీగా చేశాను అయ్యో అని అనిపిస్తుంటుంది కొన్నిసార్లు. బట్ అది నేను అన్నది మర్చిపోయి కొన్నిసార్లు ఊరికే క్యాజువల్గా చూస్తే క్యూట్గా అనిపిస్తుంటాయి కొన్ని సీన్స్. ఇప్పుడు సీతా కళ్యాణంలో కానీ కొన్ని డైలాగ్స్, అంటే అది పెద్దవాళ్ళ డైలాగ్స్ నేనేదో చెప్తున్నప్పుడు అది క్యూట్గా అనిపిస్తుంటుంది. ఓ భలే, అంటే నాట్ బాగుంది అన్నది కాకుండా అమ్మో ఇంత పెద్ద డైలాగ్ నా చేత చెప్పించారా వీళ్ళు, అంటే ఒక సీరియస్నెస్ ఉన్న డైలాగ్ ఇది నా చేత. డైలాగ్ గుర్తుందా అందులో? ఇన్ఫాక్ట్ ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఆ డైలాగ్స్ అంతా మొత్తం మూవీ 3.5+ hours మూవీ డైలాగ్ ఒక్క అక్షరం వదలకుండా మా అన్నయ్య చెప్తాడు. అవునా? ఎందుకంటే మాకు ఆ వర్క్షాప్ జరిగేటప్పుడు ఇంటికి వచ్చి మేము ఆ డైలాగ్స్ రిపీట్ చేస్తాం, కంఠస్థం చేయడానికి రిపీట్ చేస్తుంటే వాడికి వచ్చేసాయి మొత్తం అన్ని చెప్తుంటాడు మా అన్నయ్య. నాథ యుద్ధం అనివార్యమా అని రావణాసురుడికి మండోదరికి మధ్యలో జరిగే డైలాగ్స్ ఇంట్లో కూర్చొని మా అన్నయ్య చెప్తుంటాడు ఇప్పటికీ. భలే చెప్తాడు. సీతగా మీరు చెప్పిన ఒక డైలాగ్ ఏదైనా రాముడితో చెప్పింది, తారక్తో స్మిత చెప్పింది, ఈ అయోధ్యాకాండలో ఒకటి, అంటే నాకు చాలా హిలేరియస్గా అనిపిస్తుంటుంది ఇప్పుడు చూస్తే. అంటే ఏదో పెద్దవాళ్ళు ఒక నాయకుడు హీరోయిన్ ఫీల్డ్లో అబ్బా కదలకండి
తిలకం దిద్దుతున్నాను అని నేను చెప్తే రాత్రికి హీ యూస్ టు సే సతీ తిలకానివి నీవుండగా మరి ఇంకో తిలకం ఎందుకు సంథింగ్. తర్వాత ఏదో చూడమని పెట్టేటప్పుడు తను చూడు జానకి అని ఏదో పెద్ద చూడు జానకి అని చెప్పేంత వయసు తనకు లేదు, వినడానికి నాకు లేదు. బట్ ఆ డైలాగ్ అంతా భలే మేబీ వారి తాతగారి జీన్స్ తనలో ఉండడం వల్ల హీ యూస్ టు సే విత్ లాట్ ఆఫ్ ఇంట్లో ఎంత ఆనంద హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. ఫస్ట్ మూవీ కాబట్టి అంటే తన పేరు మీద కానీ వాళ్ళ తాతగారికి ఇష్టమైన రాముడు పాత్రలోనే చూసుకోవడం వాళ్ళు అంత హ్యాపీ ఫీల్ అయి ఉంటారు తప్పకుండా. ఇన్ఫ్యాక్ట్ మేబీ వాళ్ళ ఫ్యామిలీలో ఇంకా ఎక్కువే ఉండేది బికాస్ వాళ్ళకి మూవీస్ అంటే అది ఎంత పెద్ద మాధ్యమమో వాళ్ళకి తెలుసు కాబట్టి. మాకు నిజంగా ఒక మూవీలో రావడం అనేది అది నిజంగా అంత గొప్ప విషయం. ఇలా మేము ఎప్పుడైనా వచ్చినప్పుడు అవును అంటే ఈ మెమరీస్ అన్ని మీకు మాతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అంతే కానీ మా ఫ్యామిలీలో నిజంగా ఒక మూవీ అంటూ ఒకటి చేస్తే అది నిజంగా మూవీ అన్నది ఇంత పెద్ద మాధ్యమం, దానివల్ల ఇంతమంది చూస్తారు, వాళ్ళ హృదయంలో ఒక చోటు మనం చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ముందు చెప్పాను అదే సీత అంటే మనకి తక్కువ కొంతమంది గుర్తొస్తారు, అందులో చిన్న పాప అంటే మీరే గుర్తొస్తారు మాకు అన్న సంగతి మాకు నాకు తర్వాత తెలియడం కాదు, మా పేరెంట్స్కే చాలా లేట్గా గుర్తించారు బికాస్ ఆ ఫీల్డ్ కాదు కదా. తర్వాత నాకు బాగా గుర్తు నేను మూవీ అంతా అయిపోయి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సెవెన్ ఇయర్స్ కాదు మేబీ నా 20స్లో ఉన్నప్పుడు అక్కడక్కడ కచేరీ చేస్తుంటే కొంతమంది వచ్చి అమ్మ సీతమ్మని కళ్ళ నీళ్లు పెట్టుకుంటారు. అప్పుడు అలాంటి తరుణంలోనే మాకు సడన్గా అది గుర్తుకొస్తుంటుంది అనమాట, ఓమో నిజంగా వాళ్ళు అంతగా కనెక్ట్ అయ్యారా, వాళ్ళు నిజంగా అంత ప్రేమతో అంత ఆప్యాయతతో చూశారు కదా, ఓ నిజంగా మనకి నిజంగా భగవంతుడు చాలా మేలు చేశాడు అన్న సంగతి అలాంటి సందర్భాల్లోనే మాకు గుర్తొస్తుంటుంది బికాస్ మాకు మూవీస్ గురించి ఐడియా లేదు. మామూలుగా మూవీస్ గురించి ఐడియా లేదు, హీరోయిన్ అవ్వాలని అంటే అది మీకు ఇంట్లో లేదు కానీ ఒక మూవీ చేసిన తర్వాత మనకి అది ఎక్కడో లోపల అలా ఉంటూనే ఉంటుంది అనుకుంటా. ఎప్పుడు సినిమాల్లోకి రావాలని అనిపించలేదా? నాకు అనిపించలేదు కానీ చాలా మూవీ ఆఫర్స్ అయితే వచ్చేవి ఇంకా వస్తున్నాయి, బట్ వేరే వేరే టైప్ ఆఫ్ మూవీ ఆఫర్స్, కమర్షియల్ మూవీస్ అని, హీరోయిన్ రోల్ అని, అదని ఇదని చాలా రోల్స్ అయితే వచ్చాయి. చేస్తారా సినిమాల్లోకి వస్తారా స్మిత? అంటే నాకు సెట్ అయ్యే రోల్ వస్తే తప్పకుండా చేయడానికి ఐఎమ్ రెడీ. నాకు మూవీస్ మీద నాకు ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కొంచెం లైఫ్ దాటి వచ్చాను కాబట్టి ఐ నో ఎంత చక్కటి మాధ్యమం అది, అండ్ అందులో ఒక కళారూపంగా చూసినా కూడా అందులో అన్నీ ఉన్నటువంటి ఒక ఫీల్డ్ అది. అంటే మూవీస్ అని ఒక దాంట్లో చూస్తే మనకు ఇటు సంగీతం, నృత్యం, పోయట్రీ, డైలాగ్స్, యాక్టింగ్ అన్నీ కలిసినటువంటి ఒక గొప్ప ఫీల్డ్ అది. సో నాకు మూవీస్ చేయకూడదని అస్సలేం లేదు కానీ చాలా ఆఫర్స్ వచ్చినప్పటికీ కూడా ఏదో ఒక రీజన్కి అది నాకు అంతగా నేను అంతగా కనెక్ట్ అవ్వకపోవడం, నాకు సెట్ అవ్వకపోవడం. అయితే నోన్ అయితే చెప్పరు, మీకు తగింది మీకు కరెక్ట్ అయింది వస్తే అదైతే తప్పకుండా తప్పకుండా. బట్ నాకు అంటూ ఒక దురద లేదు బ్రెయిన్లో మూవీస్ చేయాలి అన్నది. ఒకవేళ చేయాల్సి వస్తే అంటే మీరు చూసిన వాళ్ళలో పోని ఏ దర్శకుడు చేయాలని అనుకుంటారు? తెలియదు నాకు నిజంగా, అంటే అసలుకే తెలియదు, అసలు ఐడియా లేదు, మూవీస్ గురించి తెలియదు కాబట్టి నాకు నచ్చాలి, ఆ పాత్ర నాకు నేను చేయగలను, నేను దానికి న్యాయం చేయగలను అని నాకు అనిపిస్తే తప్పకుండా చేద్దామని. ఓకే, మరోసారి మీకు కంగ్రాట్స్ అండి. అంటే ఇలా ఈ రకంగా మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ ఫైన్ ఆర్ట్స్ అంటే మీది ఏదైతే కెరియర్ ఉందో అది ఒకవేళ నిజంగానే మంచి పాత్ర వచ్చి సీత స్మిత గారు మళ్ళీ మాకు కనిపిస్తారంటే ఆనందం. తప్పకుండా, థ్యాంక్ యూ, సంతోషం, చాలా థ్యాంక్స్ మీ అందరికి కూడా. ఓకే. రామభద్ర రామచంద్ర రామభద్ర రామచంద్ర తామరసలోచన సీతా సమేత రామభద్ర రామచంద్ర తామరసలోచన సీతా సమేత రామభద్ర